స్వతంత్ర సమరయోధుడు హైదరాబాద్ తొలి మేయర్ కృష్ణస్వామి ముద్రాజ్ వర్ధంతిని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముద్రాజ్ మహాసభ మత్స్యకారుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముద్రాజ్ మాట్లాడుతూ రాజకీయ నాయకునిగా హైదరాబాద్ మేయర్గా సిటీ మాస్టర్ ప్లానర్గా బీసీ సంఘాల స్థాపకునిగా జర్నలిస్టుగా సంపాదకునిగా ముద్రాజ్ కుల బాంధవునిగా పాఠశాలల స్థాపకునిగా హిందీ భాష ప్రోత్సాహకునిగా యాదగిరి దేవస్థానం ధర్మకర్తగా నిజాం రాష్ట్ర విద్యా సలహాదారు బోర్డు సభ్యునిగా ఇలా ఒక్కటేమిటి అడుగడుగున ప్రతి చోట తనదైన ముద్ర వేసి ఆయన అందించిన బహుముఖ సేవలు చిరస్మరణీయమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ ముద్రాజ్ సుధాకర్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. తొలి మేయర్ స్వతంత్ర సమరయోధులు కృష్ణస్వామి ముద్రాజ్ గారి వర్ధంతిని చిన్నకోడూరు గ్రామ ముద్రాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కృష్ణస్వామి ముద్రాజ్ గారు ముద్రాజుల స్థితిగతులపై గత 100 సంవత్సరాల క్రితమే అధ్యయనం చేసి ఇప్పటికే దుర్భారమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. రాబోయే రోజులలో కూడా మా ముద్రాజులు మరి ఇంకా దుర్భరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముద్రాజుల హక్కుల కోసము ఒక పోరాటాన్ని మొదలుపెట్టాలని చెప్పి 100 సంవత్సరాల క్రితమే ముద్రాజ్ మహాసభ సంఘాన్ని స్థాపించి యావత్ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాదు నగరంలో మన నిజాం సంస్థానంలో మరి ముద్రాలు జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఆయన పోరాటం చేసి ముద్రాజు హక్కులు కల్పించాలి, మరి ముద్రాజులకు చేతి వృత్తులు ఉండాలి, కుల వృత్తి ఉండాలి, మరి వారిని గుర్తించి ప్రభుత్వాలు నైజాం పాలనప్పుడే నైజాం ప్రభుత్వమే గుర్తించాలని పోరాటం మొదలుపెట్టి మరి 100 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇప్పటికి కూడా మా యొక్క హక్కులను సాధించుకోలేకపోతున్నాము. కాబట్టి ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ రాబోయే తరానికి ఈ యొక్క ముద్రాజ్ హక్కులు ఏవైతే ఉన్నాయో అందిస్తూ అదేవిధంగా బీసీ డి నుంచి బీసీ ఏలోకి రిజర్వేషన్ మార్చే విధంగా పోరాటం చేస్తూ ప్రతి ఒక్క ముద్రాజ్ బిడ్డ ముందుండాలి, మరి మన హక్కులు సాధించుకోవాలి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వాల యొక్క మెడ. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.